జయదేవపూర్ మండలంలోని వట్టిపల్లిలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇందిరాగాంధీ ఆశయాలను కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ మల్లేశం, ఎంపీటీసీలు మహేందర్ రెడ్డి, మహేష్, జిల్లా కాంగ్రెస్ నాయకులు బాలకృష్ణారెడ్డి, నరసింహారెడ్డి, నాయకులు రాజేందర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి, రామ్ రెడ్డి, అజీజ్, బాబు ప్రసాద్, వెంకటస్వామి పలువురు పాల్గొన్నారు. దేశ ప్రజలకు ఏ విధంగా అంటే ఇందిరాగాంధీ 20 సూత్రాల పథకం తీసుకొచ్చింది. అప్పుడు ఎక్కడ లేని విధంగా గరీబీ హటావో రోటీ కపడా ఆర్ మకాన్ ప్రతి ఒక్కరికి ఉండాలని ఆలోచనతోని వీద ప్రజల్ని ఆదుకోవాలి అనే ఆలోచనతోని అప్పుడు బ్యాంకులను నేషనలైజ్ చేసింది. అన్నిటికన్నా ముఖ్యంగా బ్యాంకులు ప్రైవేట్ ఉంటే నేషనలైజ్ చేసి ప్రజలకు సేవ చేయాలి, మీరు ప్రజల్ని ఆదుకోవాలి అని ఆలోచనతోని ఆ రోజు ఇందిరాగాంధీ చేస్తే ఇవాళ మనం మోడీని చూస్తున్నాం. ఆమె చేసిన నేషనలైజ్ అన్నిటికీ కూడా పెద్ద పెద్ద కంపెనీలన్నీ మళ్లీ మోడీ గారు ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేస్తున్నాడు. ఎందుకంటే ఆ ప్రైవేట్ వ్యక్తులు అనేటోళ్లు ఆ బీజేపీ పార్టీని కాపాడుతారు, వాళ్ళు పేద ప్రజలకు సేవ చేయరు, వాళ్ళు ఏమున్నా కార్పొరేట్ వ్యవస్థ మళ్లీ ప్రోత్సహించే విధంగా మోడీ చర్యలున్నాయి. మరి ఇందిరాగాంధీ ఏమో అందరు సమానంగానే ఉండాలి, అందరి బీదోళ్ళు ఎవరైతుందో ధనికులతో సమానంగా వాళ్ళు బతకాలనే ఆలోచనతోని ఆ రోజు గరీబీ హటావో రోటీ కపడా మకాన్ అనే నినాదంతో ప్రజలకు సేవ చేసింది. అన్ని రోజులు ఎప్పుడు గురించి ఆమె పెద్దోళ్ల గురించి ఆలోచించలేదు. ఇవాళ అదానీ గాని అంబానీ గాని మోడీ చర్యలతో వాళ్ళు బతుకుతురు. మోడీ చేసే పెద్ద బడా కంపెనీలని బతికించే విధంగా మోడీ పాలసీ ఉంది.